హలో అండి, ఈరోజు నేను అమర్ లిల్లీస్ చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమర్ లిల్లీస్ మనకి మార్చి నుంచి జూన్ దాకా పోస్తాయండి. మనం సంవత్సరం అంతా వెయిట్ చేస్తే ఒకసారే పోస్తుందండి ఇది. వాటిని చూస్తేనే మనం ఆ సంవత్సరం అంతా వెయిట్ చేసిందంతా కష్టం అంతా పోతుందండి. చాలా అందంగా ఉంటాయి ఇవి. ఇవి పూసిన తర్వాత ఒక ఫ్లవరు 5-6 డేస్ ఉంటుందండి. రోజుకో ఫ్లవర్ పోస్తుంది, ఇవి పూసి 4 డేస్ అవుతుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి, వైట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. ఇదేమో నా దగ్గర లైట్ ఆరెంజ్ ఉంది. నేను తీసుకున్నప్పుడు వైట్ ఆరెంజ్ అని చెప్పాడు, కానీ రెండు ఆరెంజే వచ్చినాయండి. నేను చిన్న చిన్న వాటర్ బాటిల్స్లోనే పెట్టానండి. ఇవి ఎలా వస్తాయో తెలియదు కదా, నేను ఫస్ట్ తీసుకునేటప్పుడు నాకు పెద్ద ఐడియా లేదు. బ్లూమింగ్ వచ్చినప్పుడు మొత్తం ఆకులన్నీ ఎండిపోతాయండి. ఇవి ఆకులన్నీ ఎండిపోయి ఒక స్టెమ్ మాత్రమే ఇలా వస్తుంది, ఇలా వచ్చి మనకి ఫ్లవర్స్ వస్తాయి. చూడండి దీంట్లో అసలు ఆకులే లేవు. మనకి ఇలాగా లోతుగా ఉన్న పాట్సే పెట్టుకోవాలండి. నేను వీటిని మళ్ళీ మారుస్తాను. కింద దుంప ఉంటుందండి, బల్బ్ అంటారు వాటిని. ఆ బల్బ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా సైడ్ ఇవి చిన్నవి వచ్చినాయి కదండి, ఇవైనా తీసి మనం వేరే దాంట్లో పెట్టుకుంటే గుబురుగా వస్తాయండి ఆకులు అయ్యి. ఇది కూడా స్టార్ట్ అయింది, ఆకులు వస్తున్నాయి కదా, దీని ఫ్లవర్ అయిపోయిందండి, మళ్ళీ ఆకులు స్టార్ట్ అయినాయి. మనకు 2-3 మంత్స్ అయినప్పటికీ ఫుల్గా వచ్చేస్తాయండి ఆకులు, చాలా బాగుంటుంది గుబురుగా. బ్లూమింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇలా ఒక స్టెమ్ వచ్చి లావుగా ఫ్లవర్స్ వస్తాయండి, ఒకదానికి 5-6 ఫ్లవర్స్ వస్తాయి. చూడండి ఈ 4 ఉన్నాయి కదా, ఇదిగోండి ఇంకోటి ఉంది 5, దీనికి కూడా అంతే అండి. మనం దీనికి కేర్ వచ్చి రోజు వాటర్ పోయాలండి. తడిగా ఉండాలండి మట్టి, కానీ వాటర్ నిలవగా ఉంచకూడదు. మట్టి వచ్చి మనం 30% మట్టి వేసుకుంటే ఇసుక ఎక్కువ ఉండాలండి దీనికి. ఇసుక ఎక్కువ ఉంటేనే దీనికి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి, చెమ్మగా ఉండాలి. కోకో పీట్ కూడా వేసుకోవచ్చండి ఇసుక లేనప్పుడు. వర్మీ కంపోస్ట్ ఒక 30% వేసుకొని మనం ఈ మొక్క పెట్టుకోవాలి. దీనికి ఈ ఆకులు అవి ఇలా ఎండిపోతూ ఉంటాయి, అప్పుడు మనం వీటిని తీసేసుకోవాలండి ఎప్పుడు అప్పుడు. దీనికి కూడా వస్తుందండి ఇప్పుడే స్టెమ్ వస్తుంది, ఫ్లవర్ స్టార్ట్ అవుద్ది. ఇది కూడా ఇవన్నీ ఎండిపోతున్నాయి కదండి ఆకులు, ఇదిగోండి స్టెమ్ స్టార్ట్ అవుతుంది. ఇది మార్చి నుంచి మనకి జూన్ దాకా ఏదైనా ఒకసారి మాత్రమే పోస్తుందండి, ఒక చెట్టు ఒకసారి వస్తుంది. దీనికి బోన్ మీల్ వేసుకోవచ్చండి, లేక మస్టర్డ్ కేక్ కానీ ఏవైనా ఉంటాయి కదా, అది కూడా వాటర్లో నానబెట్టి వేసుకోవచ్చు మనం. ఇది వేసుకున్నప్పుడే ఫంగిసైడ్ అని దొరుకుతుంది కదా, అది అదైనా వేసుకోవచ్చండి. మనం మట్టిలో కలిపి ఒక స్పూన్ అలా వేసుకుంటే దీనికి ఫంగస్ అది అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మనకి ఫంగిసైడ్ దొరకకపోతే నీమ్ పౌడర్ ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. వేప పిండి కానీ మట్టి కలిపినప్పుడే వేప పిండి కూడా కలిపి వేసుకోవచ్చు. బ్లూమింగ్ స్టార్ట్ అయినప్పుడు వాటర్ తగ్గించుకోవాలండి, ఎక్కువ పోయకూడదు. మనం ఈ ఆకులు అవి ఎండిపోతున్నప్పుడే మనకు అర్థమవుతుంది బ్లూమింగ్ స్టార్ట్ అవుతుందని. అప్పుడు మనం వాటర్ అది రోజు పోసుకుంటే ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయండి. మనం ఈ మొక్కల్ని కొనేటప్పుడే
ఇలాగా ఫ్లవర్ ఉన్న మొక్కల్ని తీసుకుంటే మనకి ఏ కలర్ అని తెలుస్తుంది. దుంపల్ని తీసుకునేటట్టయితే అది ఏ కలర్ అని మనకు తెలియదండి. ఇదిగో నేను కూడా దుంపలు తీసుకునే రెండు ఒకటే కలర్ అయిపోయినాయి. అందుకని ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఇవి బ్లూమింగ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఆ టైంలో తీసుకుంటే మనకి నచ్చిన కలరు తీసుకోవచ్చు. దీన్ని ఎక్కువ ఎండలో పెట్టకూడదండి, ఒక 3-4 అవర్స్ బాగా ఎండ వచ్చేటట్టు పెడితే సరిపోతుంది. సమ్మర్లో అయితే షేడ్ నెట్ కింద ఉంచాలి. ఇంతే అండి, మనకి ఈ సంవత్సరానికి ఒకసారి పూసే ఈ లిల్లీస్ ఎలా పెంచుకోవాలో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.